ఏమండి ఒకసారి లేవండి లేవండి. జాస్మిన్ కాల్ చేసింది, అనూప్ గురించి టీవీలో ఏదో న్యూస్ చూసిందట. అది నిన్న వేసిన నాటకం గురించి ఉంటుంది. అదేం కాదట, మీరు ఆయనకు ఒకసారి కాల్ చేసి చూడండి. హలో నవాజ్, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, రితీష్ వాసుదేవన్. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదు. మీరంతా ఓ గంటలో విజయవాడ మెడికల్ కాలేజ్ దగ్గరకు రండి. మీరంతా అక్కడికి రండి. రూమ్ లో దొరికింది. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇతనే ముందుగా బాడీని చూశాడు. పేరేంటి? నా పేరు కన్నా సార్. రూమ్ బాయ్ సార్ వీడు. చెప్పయ్యా కన్నయ్య. సార్, తెల్లవారుజాము 3 గంటలు అవుతుంది సార్. 118 రూమ్ లో సార్కి మంచినీళ్ళు తిరిగి వస్తున్నప్పుడు. తిరిగి వచ్చేటప్పుడు 106 రూమ్ తెరిచి ఉండడం చూసా. లోపలికి వెళ్ళి చూస్తే. ఆ తర్వాత కన్నయ్య ఏం చేశాడు? నేను మా మేనేజర్ని పిలిచి చూపించాను సార్. ఏ రూమ్ నుండి సార్కి మంచినీళ్ళు తీసుకెళ్ళావు? 118 సార్. అతని పేరేమని చెప్పావు? పేరు తెలియదు సార్. కొంచెం వయసులో పెద్దవారి. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నారాయణ నా ఎక్కండి, మీరు జీపు వెనకాలే వస్తే సరిపోతుంది. ఇదిగో చూడు, మా జీపును ఫాలో. ఆపండి ఆపండి ఆపండి. అనూప్ నేను చూడడానికి నేనే వస్తాను. ఎక్కువ త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది. రమేష్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరినీ ఎందుకని ఇలా టెన్షన్ పెడుతున్నారు? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీప్తి, ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. అంత ముఖ్యమైన పని ఏముంది?
దాని గురించి వదిలే. నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి కదా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అంత కంగారు ఏం లేదు, మధ్యాహ్నం అడ్మిట్ అయితే చాలన్నారు. మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యారండి, నేను కాఫీ రెడీ చేస్తాను. అలాగే. హలో రమేష్, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వు ఒక పని చెయ్యి, నీ సేఫ్టీ కోసం ఎక్కడైనా రహస్యంగా దాక్కో. రహస్యంగా దాక్కోవాలా? నా వైఫ్ని రోజు డెలివరీకి అడ్మిట్ చేయాలి. అవన్నీ తర్వాత. తనని అడ్మిట్ చేసిన తర్వాత బయలుదేరుతాను. ఇప్పటికి నేను చెప్పినట్టు వింటే మంచిది, ఇకపై మొబైల్ యూజ్ చేయకు, అది అందరికీ మంచిది. అంతా అయిపోయి మీరు ఇలా మాట్లాడితేలా? హలో హలో, ఎక్కడికి బయలుదేరారు? నాకు కొంచెం అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి. అరకులో ఒక మీటింగ్ ఉంది. ఇప్పుడా? అసలు ఏమంటున్నారండి మీరు? నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి కదా. కవాసకి బైక్ లోనే ఒక కొత్త సిరీస్ వస్తుంది, దానికి సంబంధించిన సేల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. గౌతమ్ సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. నన్ను రెడీ అవ్వమని చెప్పారు, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు తోడుగా ఎవరుంటారు? ఈ రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. దీప్తి, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు అమ్ములు అక్కడిని తీసుకెళ్ళు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఏంటా విషయం? ఇంతకు ముందు ఎప్పుడు మీరు ఇలా ప్రవర్తించలేదే. నువ్వు తప్పుకో, నేను వెళ్ళాలి. ఇదిగో ప్రస్తుతానికి ఇదుంచు, వెళ్లకుండా ఉండలేను, ఉద్యోగం కదా. ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను.